హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బనానా జ్యూస్ రెసిపీ చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రోజెన్ ఫ్రోజన్ బనాస్ తీసుకున్నానండి ఓవర్నైట్ డీప్ ఫ్రిజ్లో పెట్టాలి సో బ్లెండర్లో మనం పీల్ చేసుకున్న ఫ్రోజన్ బనానాస్ యాడ్ చేసేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందన్నమాట రెసిపీ సో తప్పకుండా అందరూ ట్రై చేసే రెసిపీ అనమాట జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది సో ఇక్కడ బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్ అనమాట అది మళ్ళీ ఫ్రీజర్లో ఉన్నాయే కోల్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ సో మిల్క్ కూడా యాడ్ చేసానండి ఇక్కడ ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేయండి సో హై స్పీడ్లో ఒక టూ మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఎంతో ఈజీగా ఉంది కదా రెసిపీ సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా నాతో తెలియజేసుకోగలరు సో ఇట్లాగా బాగా బ్లెండ్ చేసేసుకోండి రెడీ అయిపోయిందండి మన బనానా జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా గ్లాస్లో మనం పో చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఎమ్మీగా ఉంటుంది అచ్చం బయట జ్యూస్ షాప్లోలానే వస్తుందండి సో ఇట్లాగా మనం పోర్ చేసేసుకోవాలి గ్లాస్లో ఇంకా ఎక్స్ట్రా ఐసేమి యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఫ్రోజన్ బనానాస్ తీసుకున్నాం కదా సో ఇప్పుడు పైన టాపింగ్కి నేను బూస్ట్ వాడుతున్నాను బూస్ట్ అనే కాదండి మీ ఇష్టమైన ఏ మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు హార్లిక్స్ ఏమైనా కానీ సో నేను బూస్ట్ యాడ్ చేస్తున్నాను సో చాలా ఎమ్మీగా ఉంది కదా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు